ఒక చైర్మన్ గా మంత్రులు మీపై చాలా దుర్భాషలాడారని చెప్పి వచ్చింది సార్, దాన్ని బట్టి మీ సమ్మీ ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు, ఆవేశంగా అనడంలో వచ్చింది తప్ప దాన్ని మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం. అంటే మీరు బయటకు ఎలా వస్తారో ఏదో చూస్తాను, అది అదే లేదు. మనిషికి ఎప్పుడైనా ఉద్రేకం వస్తే కోపం వస్తుంది, కోపంలో చెప్పిన దాన్ని పట్టుకోవాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని ప్రలోభ పెట్టడానికి ట్రై చేశారని చెప్పాను. లేదండి, ఎవరు సార్? ఇప్పుడు మీరు కమిటీకి ఇచ్చారు కదా సార్, దాన్ని బట్టి మీ అభిప్రాయం. కమిటీకి ప్రాసెస్ మధ్యలో నిలిచిపోయింది కదా, అవును. ప్రాసెస్ అయితే కానీ కమిటీకి పోవాలి. అంటే మీ ఉద్దేశం మూడు రాజధానులు ఉండాలి, ఒక రాజధాని ఉండాలని మీ అభిప్రాయం సార్? అంటే నేను దాని మీద ఏం కామెంట్ చేయదలుచుకోలేదు, ఇప్పుడు చేయలేదు కూడా. నేను న్యూట్రల్గా ఉండే వ్యక్తిని కాబట్టి అందుకని మాట్లాడలేదు, కానీ అది డిమాండ్ వచ్చింది కాబట్టి సర్కార్ సెలక్షన్ కమిటీ పంపించాను. అంటే వైసీపీ నాయకులు మీరు ఒక పార్టీకే కొమ్మగాస్తున్నారని చెప్పి బయట కామెంట్ చేస్తారు, దాన్ని బట్టి అటువంటి ఉద్దేశం లేదు. ఎందుకంటే ఒక ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఆ ప్రాసెస్లో చిన్న ల్యాప్సెస్ జరిగినాయి, పొరపాటు జరిగింది, లేట్ జరిగింది, డిలే జరిగింది. ఆ ప్రాసెస్లో డిలేని నేను ఫోర్లుక్ చేయమని నాకు ఉండే విశేషాధికారితో అది సెలక్షన్ కమిటీకి పంపించాను. ఇప్పుడు మండల కమిటీ రద్దు చేయాలని చెప్పి ప్రపోజల్ పెడుతున్నాను, దానికి మీరు అది ఇష్టం సార్? అయితే మీ పేద ఎవరు దుర్భాషలు ఆడడం కానీ ప్రలోభ పెట్టలేదు అంటే కొంచెం ఆకలి విన్నాను, కానీ ఎవరు దుర్భాషలు ఆడారు, ఏం మాట్లాడారో నాకు తెలియదు.